చూస్తే మీరు వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అయితే ఆయన ఓటు చెప్తే చెప్పారు. ఏదైతే చట్టసభలో చేసే శాసనాలు కానీ అన్నింటినీ కూడా కోర్టు తప్పుపడుతూ వాటిని అభ్యంతరాలు తెలపడం కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. నేను అదే ప్రధానంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అట్లయితే చర్చ ఎన్ని బిల్స్ పాస్ అయింది హౌస్ లో? నిన్న మూడు నాలుగైనట్టు నాకు గుర్తు లేదండి. ఏడాడులో ఉన్నాం కనుక ఇప్పటికే ఆరు బిల్స్ పాస్ అయినాయి. గతంలో కూడా దాదాపు 23-24 బిల్స్ అంటే ముందల సభలో అయితే 23-24 బిల్స్ అయినాయి. అవన్నీ ఇప్పుడు ఇన్వోకే కదా, పనిచేస్తున్నాయి కదా, అమల్లో ఉన్నాయి కదా, ఆ చట్టాలను అమల్లోనే కదా కోర్టు తప్పట్టింది. అవి కూడా అంటే కన్వీనియన్స్ అండి. చేతగానాడు జగన్ రెడ్డి, అభివృద్ది చేసి చూపించలేడు, ఉద్యోగాలు తీసుకురాలేడు. అప్పుడు ఏం చేస్తారంటే కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెడతారు. గతంలో ఇట్లనే కదా డీఎస్పీలందరూ ప్రమోషన్ కమ్మోలకి ఇచ్చారని పెద్ద మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు లేదని చెప్పాడు కదా. అదేంటంటే కులాల మధ్య చిచ్చు పెడతాం. ఇప్పుడు ఈ వికేంద్రీకరణ తీసుకొచ్చి మూడు ప్రాంతాల ఒకట అడిగేది ఎందుకు? ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు, రేపు మతాల మధ్య చిచ్చు పెడతాడు, మీకు డౌట్ వద్దు? ఆల్రెడీ ప్రయత్నించారు, అంటే విగ్రహాలని ధ్వంసం చేస్తాం అనేది ప్రయత్నించారు. అంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఆల్రెడీ ప్రయత్నించారు. ఇంకా ఎన్నికల దగ్గర అయితే ఇంకా చేస్తాడు జగన్. అంటే సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు తప్ప, నేను ఈ పని చేశాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చా, నేను మెగా డిఎస్సీ ఇచ్చా, రైతులకి నేను గిట్టుబాటు ధర ఇచ్చా, లేదంటే మహిళలు మీకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించా అని చెప్పే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడు. అందుకే మన మధ్యలో చిచ్చు పెట్టేసి హాయిగా ఆయన మటుకు హాయిగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నాడు. అంటే విచిత్రంగా జగన్ రెడ్డి గారు నేనేమన్నారంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలు మేము అమలు చేయలేమని. అంటే దాంతో అర్థమైపోయింది ఎంత చేతగానాడు ఈయన, ఎంత చేతగానాడో అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్లు పూర్తి చేసాం, ఇంటర్నల్ రోడ్స్ పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు సచివాలయం పెట్టుకుంటుంది, సచివాలయం మనమే కట్టింది, అసెంబ్లీ మనమే కట్టింది, మళ్ళీ ఐఏఎస్ అధికారుల భవనాలు పూర్తి చేశాం, గ్రూప్ వన్ సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు పూర్తి చేశాం, మన మంత్రులకి కావాల్సిన ఇండిపెండెంట్ బంగ్లాలు కూడా పనులు ప్రారంభించాం. ఎమ్మెల్యే ఎంపీలు అయితే అన్ని పూర్తి కూడా అయిపోయినాయండి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే పూర్తి అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా గోపురేశం మిగిలింది, అది కూడా చేయలేదు జగన్ రెడ్డి. ఇంక ఈ మహానుభావుడు ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో గుంటలు పూడ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు కానీ మూడు రాజధానులు కడతాడు. ఇంకేం చెప్పాలి వీడికి, ఇంకేం చెప్పాలి చెప్పండి, ఇంకేమన్నా ఓకే. మేము 29 దాన్ని ప్రకటిస్తాం. అవును, అది ఆల్రెడీ మేము ప్రెస్ రిలీజ్ ద్వారా మీకు చెప్తాం. అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది 29 ఏం చేయాలి, ఎలా కార్యక్రమం ఉందని పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము పిలిపించాము. అది ప్రెస్ రిలీజ్ ద్వారా మీకు తెలియదు. దాదాపు 40 సంవత్సరాలు అయినా చూస్తావు, అన్ని గ్రాఫిక్స్ రూపంలోనే ఉన్నాయి అని కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రిజనర్కి విజనర్కి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ స్పష్టంగా చెప్తా, ప్రిజనర్కి విజనర్కి చాలా తేడా ఉంటుంది. అంటే జైలుకి వెళ్ళి వచ్చినాడు ఎట్లా ఆలోచిస్తాడంటే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఏది అవుదు 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 అంటాడు. మళ్ళీ అమరావతి పూర్తి చేయలేనోడు మూడు రాజ్యాలను ఎట్టు పూర్తి చేస్తాడా? నాకు అర్థం అవ్వదు. స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని అనేది ఒకరోజు పూర్తి అయ్యేది కాదు, కంటిన్యూస్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో కేసీఆర్ గారు పనులు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, ఇంక నేనేమి వేయనంటున్నాడా? లేదు కదా. ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు బెంగళూరులో కొత్త రోడ్లు వేస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు విజనరీ అంటానంటే ఆనాడు సైబర్ టవర్ అని ఒక భవనం కట్టించాడండి హైదరాబాద్ రాళ్ళరప్పల మధ్యలో, ఒక రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్ అని కట్టారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇదేదో కూలిపోతున్నామో భవనం, అట్లాంటి భవనం ఎందుకు కట్టాడు చంద్రబాబు నాయుడు అని ఎగతాళి చేశారు. అది ఆయన వేసిన ఇత్తనం. ఆ ఇత్తనం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లక్షల కోట్ల
ఆదాయం వస్తుంది ఆ ఒక్క ఇత్తనం వల్ల. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు వైకాపాలో ఉన్న వాళ్ళే ఎగతాళి చేశారు. ఆ విజన్ 2020లో ఏ మమ్మల్ని అవ్వలేదు కూడా చర్చిస్తాం కావాలంటే. ఆయన అధికారం కోల్పోయినా ఆ విజన్ 2020లో ఉన్న అన్ని ప్రతిదీ ఈరోజు హైదరాబాద్ లో అందుకన్నా ప్రిజనర్కి విజనరీకి చాలా తేడా ఉంటుంది. ప్రజలు గమనించారు ఈరోజు ప్రిజనరీ మన పరిపాలిస్తున్నాడు అందుకే నీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అందుకే వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్నాడు. పోలీస్ వ్యవస్థని ధ్వంసం చేశారు, అధికారి యంత్రాంగాన్ని ధ్వంసం చేశారు, ఇప్పుడు శాసనసభ శాసనమండలిని ధ్వంసం చేశాడు, ఇప్పుడు కోర్టును కూడా ధ్వంసం చేసే ప్రయత్నిస్తున్నాడు. అది ప్రిజనరీ. విజనరీ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాడు, ప్రజలందరూ హాయిగా ఉండాలని ఆలోచిస్తాడు. అసలు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలన్న ఆలోచన పెట్టుకుంటాడు. అది వీళ్ళిద్దరికున్న తేడా. ఇప్పుడు అలా పరిస్థితి. ఇప్పుడు ప్రిజనర్ ఎట్లా ఆలోచిస్తాడంటే సొంత బాబాయ్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాడు. విజనరీ ఏం చేస్తాడంటే అరే ఇంకో 10 కోట్లు తీసుకొద్దాం, లేదంటే ఇంకో 10 పరిశ్రమలు తీసుకొద్దాం, ఇంకో 100,000 మందికి ఉద్యోగాలు కల్పిద్దామని ఆలోచిస్తాడు. ఈయన బాబాయ్ చంపే పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంతో తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు ఆయన సిబిఐ చుట్టూ తిరుగుతాడు. ప్రిజనరీ విజనరీ చేసింది వాళ్ళే ఒప్పుకున్నారు. బా ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాడు రా చంద్రబాబు నాయుడు అని. పాపం చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఒప్పుకున్నాడు 5,45,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు. అదే ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా. ప్రెస్ సోదరులు ఒక్కటే కూడా కోరుతున్నాను, మీరు ప్రభుత్వాన్ని అడగాల ఏమి సాధించినారు ఈ సెషన్లో, మమ్మల్ని తిట్టడం తప్ప మమ్మల్ని తిట్టేది తప్ప ఏదైనా సాధించినారా? వాళ్ళ పాప అక్కడ ఇట్లా ప్రెస్ మీట్ అలా అడిగే పరిస్థితి లేదు, అదొకటి వన్ సైడ్ నడుస్తుంది అక్కడ. థ్యాంక్ యూ.